ఓడలో ఓటమి భయంతోన అడ్డగోలుగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ మునుగోడులో ఇట రాజేందర్ గారిపైన మరి కార్యకర్తలపైన వాహనాలపైన దాడి చేయడం ఇది టిఆర్ఎస్ పార్టీ యొక్క పరాకాష్ఠకు సంకేతం. మునుగోడు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక శాసన మండలి సభ్యుడై ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈరోజు స్వయంగా తాను పరిగెత్తుతూ దాడికి పాల్పడడం అంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో దేనికైనా తెగించి ఎట్టనైనా మునుగోడులో గెలవాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మునుగోడు ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఏమి చేసినా ఎంత డబ్బులు పంచినా ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నిర్ణయం మునుగోడు ప్రజలు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపును రాజగోపాలరెడ్డి గారి గెలుపును ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆపే శక్తి లేక ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతుండడం నిజంగా సిగ్గు చేయటం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.